అవంతి పెళ్ళికి మనం అందరం కూడా వెళ్తాం. అవంతి పెళ్ళవగానే నా ప్లాన్ స్టార్ట్ అవుతుంది. ప్లానా? ఏం ప్లాన్ బావా? ఇదేంటి? ఆంటీ ఇప్పుడు ఫోన్ చేస్తుంది. అవును, నువ్వెక్కడున్నా? ఎక్కడేంటి ఆంటీ? ఇంట్లోనే ఉన్నాను. అయినా ఈ టైంలో నేను ఎక్కడికి వెళ్తాను ఆంటీ? ఏం లేదు, ఏదో రోడ్డు మీద సౌండ్స్ వస్తుంటే డౌట్ వచ్చి అడిగాను. చచ్చా, లేదంటే నేను రోడ్డు మీదకి ఎలా వెళ్తాను? అవంతి, నిజం చెప్పు. సరే, ఒకసారి అమ్మకి ఫోన్ ఇవ్వు. అవంతి, అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? ఇస్తున్నానండి, ఒక్క నిమిషం అండి. ఆంటీ, అమ్మ పడుకుంది, మంచి నిద్రలో ఉంది. సరే, పడుకోనివ్వు. అయినా హారన్ సౌండ్స్ ఎక్కడి నుంచి వినిపిస్తున్నాయి? అదా, అది నాకు నిద్ర పట్టక బయటకొచ్చి లాన్లో తిరుగుతున్నానంటే. మన ఇంటి పక్క రోడ్లోంచి వెళ్తున్న వెహికల్ సౌండ్స్ అవి. సరే సరే, కానీ నువ్వు మాత్రం ఒంటరిగా ఎక్కడికి బయటికి వెళ్ళకు. సరే ఆంటీ. జాగ్రత్తగా ఇంట్లోనే ఉండు. అలాగే ఆంటీ. నీ పెళ్లి చేసి నిన్న అత్తారింటికి పంపించే వరకు నా ఆలోచనలన్నీ నీ చుట్టే తిరుగుతూ ఉంటాయి. అవంతి, ముందు లోపలికి వెళ్ళు. వెళ్తున్నానంటీ. వెళ్ళావా? వెళ్ళానంటీ. సరే, డోర్ లాక్ చేసి వెళ్ళి పడుకో. అలాగే ఆంటీ, పడుకుంటాను. సరే ఆంటీ, బాయ్ ఆంటీ. బాయ్ బాయ్. ఎవరినైనా ఇంతలా ప్రేమిస్తారు కాబట్టి ఆంటీ మీరు బ్రతుకుండాలని కోరుకుంటున్నాను. మీకోసం నన్ను నేను శశి గారికి బలి చేసుకుంటున్నాను. త్వరగా పోనీ, ఇంకెంతసేపు? ఫాస్ట్గా పోనీ. బాబు, త్వరగా పోనీ అమ్మా, మా అమ్మ వల్ల ఆల్రెడీ లేట్ అయింది. ఎవర్రా నువ్వు? లే, చూసుకుని నడవలసిన అవసరం లేదా? బాబు, పంతులు గారు, మీరా? బాబు, మీరా?
ఏంటి పంతులు గారు, రోడ్ మీద వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళక్కర్లేదా? జస్ట్ బ్రేక్ వేయటం కొంచెం లేట్ అయి ఉంటే మీరు పోయేవారు. పోయేది నేను కాదు బాబు, మీరే. నా సంగతి పక్కన పెట్టండి బాబు, మీరు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అదేంటి పంతులు గారు, ఆడపిల్లని అడిగినట్టు అలా అడుగుతున్నారు? ఏ ఈ టైంలో తిరిగితే నా మానం పోతుందా లేక నా ప్రాణం పోతుందా? ఆ మాటలన్నీ ఎందుకు బాబు? నా మాట విని ఇంటికి వెళ్ళిపోండి. ఏంటండి మీరు ఇంత రాత్రిపూట? వయసు అయిపోయిన మీరే ఇలా తిరుగుతుంటే, ఇక మంచి వయసులో ఉన్నాను, వేడివేడి రక్తం ఉరకలేస్తూ ఉంటే ఇక నేనలా తిరగాలి? చూడండి, మేం తిరిగేది బ్రతుకు తెరుగు కోసం, మిమ్మల్ని తిరగద్దు అనేది మీ బ్రతుకు కోసం. ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు? రాత్రి ఓ గృహప్రవేశం చేయించడానికి వెళ్తున్నాను. ఓ, అయితే మీరు నేను ఇంచుమించుగా ఒకే పని మీద వెళ్తున్నాం అన్నమాట. వద్దు బాబు, వెళ్ళొద్దు. అంటే ఏంటి, నేను ఇలా రాత్రిళ్ళు తిరిగితే పోతానా? అదేగా మీరు చెప్పేది? బాబు అలా మాట్లాడకండి, పైన తదాసు దేవతలు ఉంటారు. నాకెందుకో మీరు ఈ టైంలో బయటికి వెళ్ళడం మీకేమాత్రం మంచిది కాదనిపిస్తుంది. నాకెందుకో మీరు ఇలా మాట్లాడడమే మీకు మంచిది కాదనిపిస్తుంది. బాబు మీరు బలవంతులే, కాదనను. మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే మీరు భరించలేరు, కానీ విధి అందరికంటే బలమైనది. దాని బలం ముందు మహామహా చక్రవర్తుల బలం కూడా సరిపోదు. ఆ విధి లిఖితాన్ని అంచనా వేసే పాండిత్యం కొద్దో గొప్ప ఉన్న మాలాంటి వాళ్ళం మంచేదో చెడేదో చెప్తూ ఉంటాం. అందుకే దయచేసి నా మాట విని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అబ్బా పంతులు గారు, ఓ సోచ్ చెప్పకండి, నాకు అసలే టైం లేదు, నేను వెళ్ళాలి. అవును బాబు, నీకు టైం లేదు, నువ్వు వెళ్ళిపోతావు, అందుకే నీకు అడ్డం పడాలని ప్రయత్నిస్తున్నా. అయినా ఈ టైంలో కుర్రోడు హుషారుగా వెళుతుంటే అర్థం చేసుకోకుండా అడ్డం పడతారేంటి? అక్కడ ఇంట్లో అమ్మ కూడా అంతే, కరెక్ట్గా బయలుదేరుతూ ఉంటే బల్లిపడిందని ఆపేయబోయింది. బల్లిపడిందా? ఎక్కడ బాబు? నా తల మీద. తల మీద పడిందా? ఏ, నేను పోతానా? మీరు కూడా ఏంటి పంతులు గారు, ఏదో అమ్మంటే మీలాంటి వాళ్ళ మాటలు నమ్ముతుంది. మీరు నన్ను కూడా నమ్మించాలని ట్రై చేయకండి. ఏదో బతుకు తెరువు కోసం క్రియేట్ చేసిన వాటిని నిజంగా జరిగే వాటిగా చూపించాలని మీరెంత ట్రై చేసినా నేను నమ్మను. బాబు అవి శాస్త్రాలు బాబు, వాటిని మా బ్రతుకు తెరువు కోసం సృష్టించినవి కావు. అందరి బ్రతుకులు బాగుపడడం కోసం పూర్వం మహర్షులు వారి దివ్య జ్ఞానంతో తెలుసుకుని రాసి ఉంచారు. తల మీద బల్లి పడితే మృత్యుగండం. మీకు దండం పెడతాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి బాబు. అంటే ఏంటి ఇప్పుడు, నేను ఇంటికి వెళ్ళిపోతే సేవ్ అయిపోతానా, బయట ఉంటేనే చచ్చిపోతానా? అంటే ఇంట్లో ఉంటే బల్లి పడినా ఓకేనా? అప్పుడు బలిశాస్త్రం పనిచేయదా? బాబు వితండవాదం చేయకండి, మీ అన్నయ్య జీవితాన్ని ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలిగిన నేను చెప్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి. పంతులు చాలు, అనవసరంగా ఎక్కువ మాట్లాడి నీ ప్రాణం మీదకి తెచ్చుకోకు. నోరు మూసుకొని నీ దారి నువ్వు చూసుకో. ఏదో బై లక్ మా అన్నయ్య విషయంలో నువ్వు చెప్పింది నిజమైందని, నువ్వు చెప్పిన ప్రతీదీ నమ్మేంత పిచ్చి విధమని కాదు నేను. ఇలాంటివి ఏమన్నా ఉంటే మా అమ్మ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకో. పో. వినాశకాలే విపరీత బుద్ధి, యమపురికి దారులు తెరుచుకున్న వాడికి యమధర్మరాజు వచ్చి వద్దన్న చెవికెక్కదు. పంచేంద్రియాలు వ్యతిరేకంగానే పనిచేస్తాయి. ఏం చేస్తాం, అంతా దైవేచ్ఛ. అటో అటో. ఎక్కడికి వెళ్ళాలమ్మా? పాకాల రోడ్లో చింత చెట్టు దగ్గరికి. ఆగమ్మా, ఈ టైంలో అక్కడికి ఎందుకమ్మా? అది అక్కడ తెలిసిన వాళ్ళున్నారు, వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. చూడమ్మా, అక్కడెవరున్నా మీరు ఈ టైంలో అక్కడికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు. వెనక్కి వెళ్ళిపోండి,
నాకేం కాదు గాని నువ్వు పోనీ. మీరు చూస్తే చాలా అమాయకంగా ఉన్నారు. అదేమో చాలా డేంజర్ ఏరియా. మగాళ్లే రాత్రుల్లో అక్కడ ఎవరూ తిరగరు. అలాంటిది ఒక ఆడపిల్ల అర్ధరాత్రి అక్కడికి వెళ్తానంటే తెలిసి తెలిసి ఎలా తీసుకెళ్తానమ్మా? చూడు, నీకు కావాలంటే ఇంకో 100 రూపాయలు ఎక్కువ తీసుకో. నా సేఫ్టీ గురించి నేను చూసుకోగలను. నువ్వు పోని. ఏదో మీ మంచి కోసం చెప్పాను, వినకపోతే నేనేం చేస్తాను? ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదు. పైకింత అమాయకంగా కనిపిస్తుంది కానీ ఎంత ముదిరిలా మాట్లాడుతుంది. సరే ఎక్కమ్మా. జోరుగా హుషారుగా బెడ్రూమ్ కి పోదమా, హాయి హాయిగా తీయ తీయగా జోరుగా. వాచ్మెన్, వాచ్మెన్, ఎక్కడ చచ్చాడు ఈడు? వెధవా తాగి ఎక్కడో పడిపోయినట్టున్నాడు. చా, వాచ్మెన్, 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 ఎక్కడికెళ్ళావు? ఆ కరెంటు బోర్డు దగ్గర ఫీజు పోతే వేసి వస్తున్నానండి. సర్లే, ఇది తీసుకుని వెళ్ళిపో. అంటే రాత్రికి మీరు ఇక్కడే? అవునరా, ఇక్కడే ఉంటాను. నువ్వు 2-3 రోజుల వరకు ఇక్కడికి రాకు. అంటే మీరు? హే పోరా, పోరా అంటే ఇంకా చూస్తూ నిలబడ్డవేరా? పో. అంటే మీకేమైనా కావాలేమోనని బాబు. నాకేం అక్కర్లేదు, ముందు నువ్వు పో. డార్లింగ్ వచ్చేటప్పుడు డ్రింక్ స్టార్ట్ చేద్దాం. కిక్తో స్టార్ట్ చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. అయ్యగారు, అయ్యగారు, అయ్యగారు. ఏంట్రా, ఏమైంది? అదే బాబు, 2-3 రోజులు రావద్దన్నారుగా. అయితే ఊరెళ్ళి మా ఆడవాళ్ళని చూసుకుని వద్దామని బాబు. ఓర్ని, నేను ఇంకా ఏదో అనుకుని కంగారు పడ్డానరా. పో, ఆడళ్ళ దగ్గర కాకపోతే అమెరికా అయినా పో. వెళ్ళు. వస్తాను బాబు. వెళ్ళు, మళ్ళీ రామాకు. అలాగే బాబు. అసలైన డార్లింగ్ వచ్చేస్తూ ఉంటుంది. పోనీ బాబు, ఆ పెదవి అక్కడికి ఆల్రెడీ వచ్చేసి ఉంటాడు. నువ్వు నాకు కాబోయే భార్యవి. అవంతను అనుభవించబోతున్నాననే కిక్కు ముందు ఈ మందు కిక్కు ఎందుకు పనికిరాదు? అయినా ఈ మూడ్లో తాగితే ఎప్పుడు తాగే మందు కూడా కొత్త టేస్ట్లో ఉంటుంది. రా డార్లింగ్, త్వరగా రా డార్లింగ్. వెయిటింగ్ ఇక్కడ.
ఇదే పెద్ద చింత చెట్టమ్మా, దిగమ్మా. ఏమా, నన్ను ఇక్కడే ఉండమంటారా? అక్కర్లేదు, నువ్వెళ్ళు. ఏంటో ఈ ఆడపిల్లలు, ఇంట్లో తెలియకుండా ఏంటేంటో చేసేస్తున్నారు. కిక్కెక్కించే మల్లెపూలు, కిక్కెక్కించే మందు, కోరిక తీర్చే మగువ. ఆహా, బ్యూటిఫుల్ కాంబినేషన్. శశి చెప్పిన గెస్ట్ హౌస్ ఇదేనా? లోపలికెళ్ళి చూద్దాం, ఒకవేళ కాకపోతే పారిపోయి వచ్చేద్దాం. త్వరగా రావే, ఎంతసేపు వెయిట్ చేయాలి? రా. అవంతి, నన్ను చీకొడతావా? నా మీద చేయి చేసుకుంటావా? మీ అక్క కూడా నా మీద చేయి చేసుకుంటుందా? మీ ఇద్దరూ నన్ను కొట్టిన దెబ్బలకి బదులు నేనిప్పుడు నీ జీవితం మీద దెబ్బ కొట్టి తీర్చుకుంటానే. నిన్ను తనివి తీరా అనుభవించి అప్పుడు నా కుటుంబాన్ని ఓ ఆటాడిస్తున్న సీతని ఒలుబొమ్మని చేసి ఆడుకుంటానే. మన మధ్య శోభనమైపోగానే తెల్లవారుగానే వెళ్ళి మా అమ్మకి సీతే రోజు అనే విషయం చెప్పేస్తానే. అప్పుడు మా అమ్మ వెళ్ళి సీతని ఎత్తుకెళ్ళిపోతుంది. సీతని కోమాలోకి పంపించి సీత గుండెని మా అన్నయ్యకి పెట్టించేస్తుంది. అప్పుడు నీ అందం నా చేతిలో నలుగుతుంది, నీ పొగరు తగ్గుతుంది. మా సీత అంటేనే చంపేస్తావా?
నాకు తెలుసురా, నువ్వు ఇలాంటి నీచుడివని నాకు తెలుసు. అయినా నేను నీ మాటలు నమ్మి మా ఇంట్లో వాళ్ళని సీత ఆంటీని మోసం చేసి నీ దగ్గరకు వచ్చానురా.